బాగా మరగబెట్టి అప్పుడే ఫిల్టర్ లో తీసిన నాలుగే డికాక్షన్ చుక్కలు పోసి స్కిమ్ మిల్క్ నో షుగర్ చిక్కటి పల్పు చక్కగా షుగర్ వేసి గుమగుమలాడి కాఫీ తీసుకురా. ఇది టీయా ఎర్ర కాఫీ ఇచ్చావా? ఇది టీయా చెరుకు రసం రా. అల్పా కేట్ల తాగుతూ తెలుస్తుంది బాబు. ఉల్లిదోస తీసురామా. ఒక ఉప్మా వేసేటట్టు మొత్తం ఉల్లిపాయలు వేసేయద్దు. అల్లం జీలకర్ర బాగా పడాలి. సగం ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని ఊరికే వచ్చింది కదా అని పచ్చిమిర్చి ఎక్కువ కాదు తక్కువ ఏమని చెప్పు. ఉప్మా వేడిగా ఉండాలి. దోశ దోరగా వేయించు. పెసరట్టు బాగా కాలాలి. ఆయిల్ తక్కువ చట్నీ ఎక్కువ. చట్నీ విడిగా కట్టమని చెప్పు. ఓకేనా? పెసరట్టు బహురుచి. గుత్తి వంకాయ కూర. గుత్తం కాయ కూర. గుత్తం కాయ. ఉల్లికారం పెట్టి చేసి వంగిపులుసుని తయారు చేస్తారు. ఇంకా ఏంటి పిల్ల నోట్లో పెడితే అలా కరిగిపోతుంది. బిగినింగ్ నుంచి వంకాయలు తెలండి. పప్పు నెయ్యి పప్పుతో నైవేద్యం పెడతా. ఆవకాయ ఆవకాయతో బొట్టెడతా. మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? కందా వచ్చలి శనగపప్పు పనస పొట్టు ఆవా అరటికాయ అంటు పులుసు తెలుసు. చివరికి నీగడ పెరుగు వేసుకుని తింటే పెరుగుతో శుద్ధి చేసి ఆత్మలింగంలో కలుపుకుంటా. మరి అప్పడాలు వద్దా? అప్పడాలు ఒడియాలు లేకుండా తిన్నావా? అవి లేకపోతే ఇవేవి తినకూడదు. ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిల్లి వేస్తే ఉంటది బా. నో ఆయిల్ నో మసాలా ఇవేమి లేకుండా ఏముంటే అది పట్రా. ఇందాకిచ్చిన జ్యూస్ ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి సమ్మగుంటది. అబ్బు టైం టెన్ జ్యూస్ తాగే టైం. దో రోటీ ఏక ఆలు జీరా ఏక లస్సీ